విభజన చట్టాల్లో ఉన్నటువంటి హామీలు నెరవేర్చాలని నేను చెప్తే మా కేసీఆర్ గారి కుటుంబం సభ్యులపైన కవిత గారిపైన ఈడి అని సిబిఐ అని కేటీఆర్ గారిపైన ఈ పరీక్ష అని ఆ పరీక్ష అని ఏందండి ఈ తొండి సంజయ్ బండి సంజయ్ గుండుగాడు వాడు వీడి ఏంది ఇవి మేము అడిగేది ప్రజల సమక్షంలో మేము ఏం అడుగుతున్నాము ప్రజా సమస్యలను మీకు చట్టం అంటే చట్టం విభజన చట్టం అంటే దాన్ని గౌరవించాలి రాజ్యాంగాన్ని గౌరవించండి చట్టాలను గౌరవించండి చట్టాల్లో పొందుపరిచినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను మీరు అమలు చేయమని చెప్తే ఇవన్నీ చేయకుండా దాన్ని పక్కదారి పట్టేటట్టు బాగా ఎలక్షన్ గుళ్ళ ప్రమాణం చేస్తా ఉంటే రా భద్రకాళి గుళ్ళు రా ఉరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి గుడి రా ప్రమాణం చేద్దాం ఈ విభజన చట్టంలో ఉన్నదా లేదా చూద్దాం లేదు మరి మెదక్లో బ్రహ్మాండమైనటువంటి ప్రపంచంలో ఖ్యాతి చెంది చర్చకురా మెదక్రా జామా మసీదుకురా గురుద్వారాకురా ఎక్కడక్కడ అక్కడ మేము ప్రమాణం చేస్తాం విభజన చట్టంలో ఇవి హామీలు ఉన్నాయా లేవా తెలుసుకుందాం రా వీటి గురించి మాట్లాడాలి తప్ప ఎక్కడెక్కడో వ్యక్తిగత విషయాలు చెప్పుకుంటా ఈరోజు ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా ప్రజల ఆకాంక్షను దెబ్బతీనే విధంగా మా నాయకుల మనోస్థైర్యం దెబ్బతీనే విధంగా చర్యలు చేపడితే మేము భయపడేటోళ్ళం కాదు మేము ఉద్యమం నుంచి ఉద్యమ నేపథ్యం మాకుంది ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా చట్టంలో ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి పొందుపరచిన ప్రతి ఒక్క అంశం పైన మేము పోరాడతాం ప్రజల పక్షాన నిలబడతాం।